చేస్తున్నారు అనేది బాగా వింటున్నాం అయితే రాజకీయాల్లో కూడా మహిళలు మీ ఏ మీరేంటి మేము కూడా ముందుంటాం అంటూ చాలా పోటాపోటీగా వస్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ దేనికైనా మహిళలు మగవారి కంటే కూడా ముందుగా ఉండి ప్రజల్లో మమేకమై వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని వాటిని తీర్చే దిశగా కూడా వాళ్ళు వెళ్తున్నారు అయితే ఈ రోజు మన ఇంటర్వ్యూ భాగ్యలక్ష్మి గారితో నమస్తే మేడం నమస్తే మీరు రాజకీయాలకు రావాలని ఎందుకు అనుకున్నారు అసలు ముందు స్కూల్ తోనే స్టార్ట్ అయ్యింది అన్నమాట స్కూల్ గ్రామానికి సేవ చేయాలి అని మందిని హెడ్ మాస్టర్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇంత స్ట్రిక్ట్ గా ఉండి మీ 40 సంవత్సరాలకు సంబంధించిన మీ విద్యాభ్యాసం సంబంధించి అంటే వీటిలో మీరు రాజకీయ ప్రవేశం ఎవరు ప్రోత్సాహంతో చేశారు ఈ రాజకీయాల్లో రావడానికి ముందు సపోర్ట్ మా కుమారుడేనండి తన ఊరికి ఏదైనా తన వంతు సేవ చేయాలి ఆ గ్రామాన్ని ఆ చుట్టుకల గ్రామాల్లో ఆదర్శంగా చేయాలి అని పట్టుదల ఉంది మా అబ్బాయికి రాజకీయాలు మీకు సపోర్ట్ ఇస్తూ అది కూడా మీ సొంతూరులో విద్యాభ్యాస అంటే విద్యని కూడా డెవలప్ చేశారు అనేది కూడా బాగా వినపడుతుంది బయట అది ఎంతవరకు వాస్తవం ఇంకోటి మీరు ఏ ఊరికి ప్రెసిడెంట్ గా చేయబోతున్నారు పోటీ ఈ మోతట గ్రామానికి ఊళ్ళో పెద్దల యొక్క సహకారంతో మీరు నిలబడి అప్పుడంతే సేవ చేశారు మీరు నిలబడాలని పట్టు పెట్టారనమాట సరేనని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ సంకల్పం చేద్దామని రాజకీయాల్లోకి దిగారు ప్రజల సమస్యలు ఏంటో మీరు ప్రెసిడెంట్ గా నిలబడబోతున్నారు వారి సమస్యలు ఏంటో మీ ముందుకు ఏమైనా వచ్చినాయండి ముందు నీటి సమస్య నీటి సమస్య బాగా నీటి సమస్య అనమాట మా కాన్సెప్టే అదే అసలు ముందు నీటి సమస్యను తొలగించాలి ఇంకోటి ఏంటంటే మీకు మాకు తెలిసి మీకు మీ హస్బెండ్ సపోర్ట్ బాగా ఉంది అనేది అది ఎంతవరకు వస్తారు మా హస్బెండ్ బాగా సపోర్ట్ ఉందండి కులాలకి మతాలకు అతీతం పేద ధనిక ఆ తేడా లేదు ఎవరికైనా సహాయం చేయాలని ఉద్దేశం ఆయనకి ఇంకా ఏంటంటే మీ ఊళ్ళో ఏమైనా హాస్పిటల్ సంబంధించి మీరు పొలిటికల్ గా మీరు ముందుకు వెళ్తుంటే ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి అని ఏమైనా ఉన్నాయా మీకు అంటే ఏం మీరు ప్రెసిడెంట్ అయితే మీరు ఫస్ట్ చేసే ముఖ్యమైన పని నేను ప్రెసిడెంట్ అయితే ముందు ఊరికి చేసే పని ఆ నీటి ఇంటింటికి కుళాయి ఇవ్వాలని నాకు ఇప్పుడు మహిళల మీద చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి వాటిని ఇప్పుడున్న టెక్నాలజీ వలన మీరు ఖండిస్తారా లేదా దుస్తుల వలన ఖండిస్తారా దేని వల్ల మీరు ఇలాంటి జరుగుతున్నాయని ఖండిస్తారు మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాలు మీరు మీ ఊళ్ళో ప్రెసిడెంట్ అయిన తర్వాత మహిళలకు సంబంధించి ఏ రకంగా సపోర్ట్ కలుగుతారు మీరు భాగ్యలక్ష్మి గారు రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ అవ్వబోతున్న భాగ్యలక్ష్మి గారు ప్రజలకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి రాబోయే కాలంలో నేనే కనుక ప్రెసిడెంట్ అయితే ఈ ఊరిని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ఈ మోదర గ్రామాన్ని ఆదర్శంగా చేయాలని నా బిడ్డది మా ఇంట్లో అందరూ అనిపిస్తుంది అదేనమ్మా